యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం కేంద్రంలోని ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్టీఐ కార్యకర్తల సమక్షంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్, రాష్ట్ర మహిళా శిశు రక్షణ అధ్యక్షురాలు స్వాతికరెడ్డి కేక్ కట్ చేసి ఆర్టీఐ రక్షక్ సొసైటీని ఘనంగా ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టంను విద్యార్థి దశ నుంచి వారు చదువుతున్న పాఠ్య పుస్తకాలలో అన్ని సెక్షన్లలో కూడిన పాఠ్యాంశంగా సబ్జెక్టులాగా బుక్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్టీఐ రక్షక వ్యవస్థ అధ్యక్షుడు సతీష్ కుమార్ అవనిగంటి సమావేశంలో వారు కోరారు. అలాగే చట్టంలోని కొన్ని లోపాలను సాకుగా చూపి అధికారులు సమాచార హక్కు దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి స్వచ్ఛందముగా వెల్లడించాల్సిన సమాచారం 17 అంశాలతో కూడిన సెక్షన్ 4B అమల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నా పేరు సాత్వికారెడ్డి. నేను ఇప్పటి వరకు కొన్ని రకాల సామాజిక సేవా కార్యక్రమాలు సమాచార హక్కు రక్షణ చట్టం ద్వారా చేశాము. ఇప్పుడు ఆర్టీఐ రక్షక్లో నేను సతీష్ అన్న గారి సహాయంతో ఆర్టీఐ రక్షక్లో రాష్ట్ర మహిళా శిశు విభాగానికి అధ్యక్షురాలిగా జాయిన్ అయ్యాను. దీని ద్వారా ఏంటంటే ఈ మన రాష్ట్రంలో జరిగే మహిళలపై జరిగే దాడులు కావచ్చు, పిల్లలపై జరిగే దాడులు కావచ్చు, బాల్య వివాహాలు మరియు అత్యాచారాలు ఇంకా ఎన్నో రకాల సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము స్పందించి మా ఆర్టీఐ రక్షక్ నుంచి వాళ్ళకి మా సొసైటీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాము. చిన్నపిల్లల పౌష్టికాహారాలు, విద్యా వ్యవస్థలోని లోపాలు మరియు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలపైన కూడా మేము మా ఆర్టీఐ రక్షక్ నుంచి పోరాడదలుచుకున్నాము. మా తెలంగాణ నుంచి ఆర్టీఐ ఆర్లో చాలా మంది మహిళలు ఇప్పటికే మా టీంలో చేరారు. ఇంకా చేరదలుచుకున్న వాళ్ళు మా టీంలో చేరి మాకు వాళ్ళు మా సొసైటీ తరఫున సేవ చేయాలని కోరుకుంటున్నాము. జిల్లా తరపు నుంచి కళ్యాణ్ ధర్మనీల గారు రాష్ట్ర మహిళా మన జిల్లా మహిళా శిశు రక్షణ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఇంకా మహిళలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 20-30 మంది ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది కూడా సేమ్ మగవారు ఎంతవారు ముందుకెళ్తారో ప్లస్ ఆడవారిని కూడా అదే విధంగా ముందుకు తీసుకురావాలని ఒక సంకల్పంతో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినాం. దీంతో పాటు ప్రతి కార్యాచరణ మేము ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో కొన్ని రకాల ఎజెండాలు మేము ముందు మీకు తెలియపరుస్తాము. అదేవిధంగా ఆర్టీఐ రక్షక్ అనే ఆర్గనైజేషను ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు ప్లస్ వీటందరితోటి ఒక మీడియా విభాగాన్ని కూడా సృష్టించబోతున్నాం. సుమారు ఒక 100 ఛానల్స్ అసోసియేషన్ తోటి మేము ముందుకు రాబోతున్నాము. ఒక 100 మంది యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియాకు సంబంధించిన ఛానల్స్ కానీ, సిటీ కేబుల్ టీవీ నెట్వర్క్కి సంబంధించిన ఛానల్స్ తోటి మేము అసోసియేట్ అయ్యి సమాచార హక్కు చట్టం అంటే ఏంది అనేది చాలా మందికి తెలియదు. ఆఖరికి అధికారులకు కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఈ వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్లి ప్రచారం చేయడానికి మేము సంకల్పంతో ముందుకు వచ్చినాము. అందరికీ ఈ సమావేశానికి వచ్చిన సభ్యులకి, ఆర్టీఐ రక్షక్ సైన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. నమస్కారం. నా పేరు అవనగంటి సతీష్ కుమార్. నేను 2018 నుంచి ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్గా పలు సామాజిక కార్యక్రమాలలో, కొన్ని సొసైటీలలో పనిచేయడం జరిగింది. కొన్ని రకాల ఆలోచనలతోటి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని బలమైన టీంని రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో తయారు చేయాలనే ఉద్దేశంతో ఆర్టీఐ రక్షక్ అనే ఆర్గనైజేషన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీస్ నడిపించడం కోసం, పలు సామాజిక కార్యక్రమాలు నడిపించడం కోసం ఆర్టీఐ రక్షక్ అనే పేరుతోటి 30 ఏప్రిల్ శ్రీశ్రీ జన్మదినం సందర్భంగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ లాగా పెట్టుకొని మనము ఏర్పాటు చేసినాము. దీనికి ముఖ్య సభ్యులతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాము. ఈ ఆర్టీఐ రక్షక్ టీంలో సుమారు 300 మంది ఇప్పటికే జాయిన్ అవ్వడం జరిగింది. రేపు ముందు ప్రతి జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసి ఆ జిల్లా కమిటీ సమావేశాలలో ఒక ప్రధానమైన ఎజెండాగా రావాలని మేము నిర్ణయించుకున్నాము. అదేంటంటే సమాచార హక్కు చట్టాన్ని
ప్రజలకి చెందనీయకుండా ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం కోసం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక ఆర్టీఐ కార్యకర్త అంటే విలువ లేకుండా అయిపోయింది. సమాజంలో దౌర్జన్యాలు, దాడులు, సంఘ బహిష్కరణలు ప్లస్ ఎస్సీ అట్రాసిటీ కేసులు అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ చేస్తున్నారు. ఇటువంటి వాటికి స్వస్తి పలకాలని చెప్పేసి అధికారులు కానీ సంబంధిత అవినీతి పరులు కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందు ముందు తెలుగు రెండు రాష్ట్రాలలో సుమారు ఒక 20,000 మంది టీంతోటి ఒక బలమైన టీంగా ఏర్పాటు చేయబోతున్నాము. మాకు ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రధాన ఎజెండాగా, ఈ ఆర్టీఐ రక్షక్ అనే ఆర్గనైజేషన్ తోటి ప్రధాన ఎజెండాగా విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించాలనే ఉద్దేశంతో సంకల్పంతో దీన్ని తీసుకొచ్చినాము. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక క్లాస్లో ఒక సబ్జెక్టుగా పూర్తి స్థాయి పాఠాన్ని అన్ని సెక్షన్లతో కూడిన పూర్తి స్థాయి పాఠ్యాంశంగా చేర్చాలని దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని ముందుకెళ్తున్నాము. దీంట్లో సామాజిక కార్యకర్తలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని రంగాల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరితోటి కలుపుకొని దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఇది ప్రజలకు చెందే విధంగా, అవినీతిని అరికట్టే విధంగా చేయాలనే ఒక సంకల్పంతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఎట్ ఏ టైం ఇప్పుడు 33 జిల్లాలలో టీంలు ఏర్పాటు చేయబోతున్నాం, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మేము ఈ టీంలతో పాటే మహిళా శిశు విభాగానికి సపరేట్గా వింగ్ ఒకటి ఏర్పాటు చేసి మహిళల హక్కులు ప్లస్ చిన్నపిల్లలకు సంబంధించిన బాల్య వివాహాలు కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన పౌష్టికాహార లోపాలకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమన్వయం చేసుకుంటూ దాన్ని ప్రశ్నించడం కోసం మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తూ శ్రీమతి చౌదరి గారి సాత్వికరెడ్డి రాష్ట్ర మహిళా శిశు రక్షణ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది.